హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏమిటి అంటే మన భారత ప్రధాని ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రెసిడెంట్లతోటి కానీ ప్రైమ్ మినిస్టర్లతోటి కానీ కలుసుకున్నప్పుడు అక్కడ చేసే సంభాషణ కానీ అక్కడ ఉపయోగించే బాడీ లాంగ్వేజ్ కానీ అతను కౌగిలించుకునే తీరు కానీ ఆ గట్టిగా నవ్వే తీరు ఇదంతా కూడా ఎదుటి వారితోటి చాలా విశ్వాసంగా చాలా సంతోషంగా మేము చక్కగా సంభాషణ నేర్పుతూ స్నేహాన్ని నేర్పుతున్నాము అనేదానికి సంకేతంగా ప్రధాని మోదీ వ్యవహరిస్తూ ఉంటారు బహుశా వేరే ప్రధానుల్లో కానీ మన దేశానికి కానీ ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళల్లో ఇలాంటి జెస్చర్స్ మనం చూడం సో ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ తోటి అదే ఫ్రెండ్షిప్ పర్సనల్ ఫ్రెండ్షిప్ చేశారు ఏకంగా మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ తోటి కూడా అలాంటి పర్సనల్ ఫ్రెండ్షిప్పే చేశారు ప్రధాని మోదీ అయితే ఎప్పుడైతే బెంజమిన్ నెతన్యాహు దిగిపోయారో అప్పుడు మోదీ ట్వీట్ చేశారు ఏమిటి అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ బెంజమిన్ నెతన్యాహు మన రెండు దేశాలకు సంబంధించిన గట్టి రిలేషన్షిప్స్ని మీరు బాగా మెయింటైన్ చేశారు మీ టెన్యూర్లో అండ్ మేము చాలా కృతజ్ఞతతోటి ఉన్నాము అంటూ ట్వీట్ చేశారు మరోవైపు బెంజమిన్ నెతన్యాహు కూడా అంతే ప్రేమతోటి ట్వీట్ చేశారు మీ యొక్క పర్సనల్ ఫ్రెండ్షిప్ నాకెంతో గొప్ప విషయాన్ని అందించింది నరేంద్ర మోదీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మనం మన రెండు దేశాలను ముందుకు తీసుకెళ్లడంలో చాలా గట్టిగానే ప్రయత్నం చేశాము చాలా థ్యాంక్ యూ అంటూ అతను కూడా పర్సనల్ ఫ్రెండ్షిప్ అనే మాటను ఉపయోగించారు సో ఇక్కడ ఏంటి అంటే ప్రధాని మోదీ యొక్క ఈ పవర్ఫుల్ ఫ్రెండ్షిప్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అయితే నెఫ్తాలీ బెన్నెట్ విషయంలో కూడా పెద్దగా నెగిటివిటీ ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ తనకు కూడా మంచి ట్వీట్ చేశారు ప్రధాని మోదీ ఏది ఏమైనా ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహ్ దిగిపోయాడంటే ఇజ్రాయెల్తో మనకు పని అయిపోయిందని కాదు లేకపోతే ఏదో పర్సనల్ ఫ్రెండ్షిప్ పోయింది అని కాదు మళ్ళీ నెఫ్తాలి బెనట్ అధికారంలోకి రావడం ఆ దేశంతో సత్సంబంధాలు కొనసాగడం జరుగుతాయి ఇక మరోవైపు ఫ్రాన్స్కి సంబంధించిన ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రోన్కి సంబంధించి కూడా అక్కడి ప్రజలు కొంత నెగిటివిటీలో ఉన్నారు ఎన్నికలు కనుక వస్తే అతను ఉండొచ్చు ఊడొచ్చు అన్నట్టు ఉంది సిచ్యువేషన్ సో అతను కూడా భారత్కి మంచి మిత్రుడు ప్రధాని మోదీతో పర్సనల్ ఫ్రెండ్షిప్ చేస్తున్న వ్యక్తి మరి చూద్దాం దాని గురించి ఇప్పుడే మనకు ఏమీ వద్దు జ్యోతిష్యాలు బట్ ముందు ముందు ఏం జరుగుతుందో అనేది చూద్దాం మొత్తానికి ఏదేమైనా మన దేశ ప్రధాని యొక్క ఈ ఫ్రెండ్షిప్ తీరు మీద మీరు కామెంట్ చేయొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి